సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు లేదు ఏదైనా ఒక కొత్త విషయంలోకి మనం అడుగుపడుతున్నటువంటి సమయాన లేదు మాకు చాలా ఏ పని మొదలెట్టినా ఆగిపోతూ ఉంటుందండి అసలు ఎక్కడ కూడా మాకు ఒక పని ముందుకు వెళ్ళడము లేదు ఒక ఇల్లు అనుకున్నాం ఒక స్థలం అనుకున్నాం దానికి అడ్వాన్స్ ఇచ్చాం అది కాసేపు మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఏదో బిల్డర్కి ఏదో ప్రాబ్లమ్స్ ఇలా మేము ఏ పని మొదలెట్టినా సరే లేదు ఇంకేదో ట్యూషన్ అనుకుంటాం నాలుగు రోజులు వెళ్తారు పిల్లలు మానేస్తూ ఉంటారు లేకపోతే ఇంకేదో డ్యాన్స్ అని చేర్పిస్తాం అది కూడా నాలుగు రోజులు కొత్తని వెళ్తారు తర్వాత వాళ్ళకి విసుగొస్తుంది వస్తుంది మానేస్తారు ఏ పని కూడా మొదలెట్టడం కష్టం అనుకుంటే మొదలెడితే కొన్ని పనులు వెంటనే ఆగిపోతూ ఉంటాయి అంటే సవ్యూ సవ్యంగా మేము అనుకున్నటువంటి స్థాయిలో ఒక పని మొదలెట్టడము ఆ పని వల్ల కావలసినటువంటి ఫలితాన్ని మనం పొందడము దా దానివల్ల ఏదో ఒకటి నేర్చుకోవడం ఇలా ఏవి ముందుకు సాగకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకునేటువంటి వాళ్ళందరూ చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఎలా ఇలాంటి సమస్యల్లో అంటే పని మొదలెట్టడం మొదలెట్టిన తర్వాత అది ఏమాత్రం నిర్విఘ్నంగా ఉండి చక్కగా అశాంతం చక్కగా మాకు మంచి ఫలితాన్ని ఇవ్వడం మధ్యలో ఆగిపోవడం లాంటివి లేకుండా ఉండడం అలాంటివి జరగాలంటే మేము ఏం చేయాలి అంటారు ఏదైనా ఒక పని మొదలెడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు వినాయకుని స్మరించి వినాయకుడికి నమస్కారం చేసుకుని చేసుకోవడం అనేటువంటిది అందరికీ అలవాటే అది ప్రతి వాళ్ళు చేస్తారు చేసేటంత తెలివితేటలు ప్రతి వాళ్ళకి ఈ రోజుల్లో ఈ ట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ వల్ల కావచ్చు టీవీల వల్ల కావచ్చు రకరకాల ప్రవచనకర్తల వల్ల కావచ్చు ఆ రకమైనటువంటి నాలెడ్జ్ వచ్చేసింది వచ్చినా సరే గణపతిని తలుచుకున్న తర్వాత వీలైనంతవరకు ఒక కొత్త పనిని మొదలెట్టి కొన్నాళ్ళ పాటు అది సజావుగా సాగాలి దానివల్ల మనం పొందేటువంటి లబ్ధిని సంపూర్ణంగా పొందాలనేటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఆ పని మొదలెట్టాక వచ్చేటువంటి ప్రతి బుధవారం నాడు కూడా వీలైతే చిన్న చిన్నగా ఒక చిన్న గ్లాసుడు ఉప్పుడు పిండి చక్కగా చక్కగా ఉడికించుకుని ఆ ఉడికించినటువంటి ఉప్పుడు పిండిని చక్కగా ఉండ్రాళ్ళ కింద చేసుకుని కాస్త ఉగ్గించి వాటిని ఇడ్లీలాగా చక్కగా మనం ఆ ప్లేట్లో పెట్టేసి కాస్త ఆవిరి కుడుముల్లాగా కనుక చేసుకుంటే ఆ ఉండ్రాళ్ళని కాస్త బెల్లం ముక్క పక్కన పెట్టి బుధవారం బుధవారం తొమ్మిది ఉండ్రాళ్ళు చేసుకోండి చాలు అంతకుమించి అక్కర్లేదు ఆ తొమ్మిది ఉండ్రాళ్ళని చక్కగా వినాయకుడికి నైవేద్యం పెట్టి ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఆ పనిని అనుభవించే ఆ పని చేయడం వల్ల అనుభవించేటువంటి సుఖాలని అనుభవించేటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా చక్కగా ఆ రోజు అది ప్రసాదంగా కనుక స్వీకరించి ఒక రెండు ఉండ్రాళ్ళని ఎవరైనా చిన్నపిల్లలకి కనుక పంచిపెట్టినట్టయితే సంపూర్ణమైనటువంటి విఘ్న నాశనం విఘ్న నివారణ జరుగుతుంది ఇందులో ఎట్టి సందేహము లేదు ఇది శాస్త్రము చెప్పినటువంటి విషయం ఏదో నిట్ల కిరమణ్య గారు చెప్పారు అనుకోవడానికి అవకాశం లేదు శాస్త్రము చెప్పినటువంటి విషయం కనుక జాగ్రత్తగా పరిశీలించి ఏ పనిని మొదలెట్టినా ఏ పని నిరాటంకంగా జరగాలనేటువంటి కోరిక మనలో ప్రబలంగా ఉన్నా ఏది లబ్ధిని పొందేటంత స్థాయిలో ఆ పని సంపూర్ణంగా పూర్తవ్వాలన్నా ఆ పనిని మొదలెట్టిన తర్వాత ఎన్ని బుధవారాలు వస్తాయో ఆ లబ్ధిని మనం పొందే లోపల అన్ని బుధవారాలు కూడా చిన్నగా కొద్దిగా ప్రసాదంగా చేసి ఆ తో కొద్ది ప్రసాదం తొమ్మిది ఉండల్ని కూడా అయ్యవారికి నైవేద్యం పెట్టి బెల్లం ముక్కతో పాటు నైవేద్యం పెట్టాలి అలా పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించి మనతో పాటుగా ఎవరైనా ఒక చిన్న పిల్లవాడికి కనుక ఇస్తూ ఉన్నట్లయితే దానివల్ల మనకి సకల దేవతానుగ్రహంతో పాటుగా విఘ్న నివారణ జరుగుతుంది అనడంలో ఎట్టి సందేహము లేదు విఘ్న నివారణ జరగడంతో పాటుగా కార్యసిద్ధి కూడా జరుగుతుంది కనుక తప్పనిసరిగా ఈ ప్రయత్నాన్ని చేయండి అలాగే ఏ పనినైనా మొదలెట్టేటప్పుడు వీలైనంత వరకు మగవాళ్ళు పురుషులు కనుక ఈ పని కార్యాన్ని మొదలెట్టేటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు కుడి చేతికి ఎర్రదానాన్ని కట్టుకోవాలి ఎర్రదారము అంటే బయట దొరికేటువంటి రంగుల దారాలు కాదండి ఇంట్లో మామూలుగా అమ్మతోనో భార్యతోనో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చక్కగా తొమ్మిది వరసలుగా వేసినటువంటి తెల్లదారం ఏదైతే ఉంటుందో దాని ముందు పసుపు నీళ్ళలో పసుపు వేసినటువంటి నీళ్ళలో కాస్త తడిపి పసుపు దారంగా మార్చి ఆ పసుపు మీద మళ్ళీ కుంకాన్ని కూడా అల్ది ఆ దారాన్ని అమ్మవారి ముందు ఒక రోజంతా ఉంచి అప్పుడు ఆ దారాన్ని కనుక చేతులు కట్టుకుంటే ఎరదారం అవుతుంది అటువంటి ఎరదారాన్ని కనుక కట్టుకుని పనిని మొదలెట్టినట్లయితే అవిఘ్నమైనటువంటి స్థాయిలో మనకి ఆ పని సఫలీకృతం అవుతూ ఉంటుంది అలాగే భగవంతుడికి సంబంధించినటువంటి ఏదేని మంత్రం చదవండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాదు కాదు వినాయక మంత్రం అయినటువంటిది ఒక అద్భుతమైన శ్లోకం ఉంది పంచానం పరమ పురుష మాధ్యమీసం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్ధకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజాని ఈ శ్లోకాన్ని గనక పదకొండు సార్లు కానీ పదిహేను సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చదువుకుంటూ ఏ పని మొదలెట్టినా సరే అవిఘ్నం ఆ పరమేశ్వరుడి దయ వల్ల చక్కగా ఎటువంటి విఘ్నము ఎదురు రాకుండా హ్యాపీగా జరిగిపోతుంది దానివల్ల పొందవలసినటువంటి సంపూర్ణ లబ్ధిని కూడా ఈ చేసుకున్నటువంటి వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది సకలమైనటువంటి ప్రయోజనకారిగా ఆ పని సిద్ధిస్తుంది మనకి అలాగే కార్యసిద్ధి జరుగుతుంది దాంతోపాటుగా ఎటువంటి ధన నష్టము లేకుండా ఆ కార్యం విజయవంతమవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ధన నష్టం జరగకూడదు మాట పోకూడదు అధర్మం వైపుకి గబుక్కున మనం వెళ్తామేమో ఆ ధర్మం వైపుకి మనం వెళ్ళకూడదు ధార్మిక స్థితిగతుల్ని పాటిస్తూ ఉండాలి మనస్సు నిశ్చలంగా ఉండాలి అనవసరమైనటువంటి యాంగ్జైటీస్లోకి వెళ్లకుండా ఉండాలి ఇలా చేసినటువంటి ఏ పనైనా సరే మనకి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఆ చక్కటి ఫలితాలను పొందేటువంటి అవకాశము అవసరము రెండూ ఉండాలి అంటే దానికోసం ఈ మాత్రంగా గణేషుణ్ణి పట్టుకోవడం ఆ శ్లోకాన్ని చక్కగా శ్రద్ధగా పదకొండు పదిహేను ఇరవై ఏడు సార్లు కనీస పక్షంలో పారాయణ చేసుకుంటూ ఉండడం పని మొదలెట్టిన తర్వాత వచ్చేటువంటి బుధవారాలు చక్కగా స్వామికి ఒక తొమ్మిది ఉండ్రాలను బెల్లంతో పాటు కూడుకున్నవి నైవేద్యంగా పెడుతూ ఉండడం మనం స్వీకరించి మనతో పాటుగా ఒక పిల్లవాడికి చక్కగా వాటిని ఇస్తూ ఉండడం అలాగే కుంకుమ పసుపుతో కూడుకున్నటువంటి ఎర్రటి దారాన్ని కుడి చేతికి మగపిల్లలైతే ఆ పెళ్లి కానటువంటి ఆడపిల్లలైనా కుడి చేతికే కట్టుకోవాలి పెళ్ళైనటువంటి స్త్రీలు అయితే కనుక ఎడం చేతికి ఎరదారాన్ని కనుక కట్టుకుని ఏ వ్యాపారాన్ని ఏ పనిని మొదలునా సరే నిర్విఘ్నంగా ఆ పని చక్కగా మనకి జరిగేటువంటి అవకాశం ఉంటుంది చక్కటి ఫలితాలు సత్ఫలితాలు మనం పొందగలిగేటువంటి అవకాశం కూడా మనకి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది కనుక ప్రయత్నించండి చిన్న చిన్న కిటుకులు దీనికోసం మనం ఎక్కడా కూడా అనవసరంగా డబ్బు వృధా చేయక్కర్లేదు ಕಾಲಂ ವೃಧ దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో మనం చేసుకునేటువంటి చాలా నార్మల్ రెమెడీస్ ఇవన్నీ కూడా ఇలా చేసుకోవడం వల్ల అనంతమైన ఫలితము మన పట్ల మనకి లభించేటువంటి అవకాశం ఉంటుంది అనంతమైన ఫలితం వల్ల మన కుటుంబము మన వంశము కూడా ఆనంద ఆరోగ్యాలతో ఎప్పటికీ కూడా సుఖంగా ఉండేటువంటి అవకాశం పరమేశ్వరుడి వల్ల కలుగుతూ ఉంటుంది కనుక ప్రయత్నించండి ఆనందంగా ఉండండి మీ ఆనందాన్ని ఇంకో పది మందికి పంచేటువంటి ప్రయత్నం చేయండి సర్వేజన సుఖినోభవంతు వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం